తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. సిస్టమ్ ఏర్పడ్డ నాడు ఉత్పత్తి అయిన వరి ధాన్యం యొక్క విలువ 9270 కోట్ల రూపాయలు అయితే ఈ రోజు 40,000 కోట్ల రూపాయల విలువ కలిగిన ధాన్యాన్ని మనం ఈ ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తి చేస్తా ఉన్నాం. ఇగో ఇది తెలంగాణ సాధించినటువంటి ప్రగతి. అధ్యక్ష, పాయింట్ నెంబర్ 8 పెన్షన్లు. ఇవాళ పెన్షన్లలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో మీరు పెన్షన్ల మీద పేదలకు ఇచ్చినటువంటి డబ్బు 5,558 కోట్ల. అధ్యక్ష, ఇది ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం. 23 జిల్లాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 10 సంవత్సరాల మీద మీరు పెట్టిన ఖర్చు 5,558 కోట్లు. కేవలం మన తెలంగాణ అంటే అప్పటి 10 జిల్లాల తెలంగాణలో ఈ 5.5 సంవత్సరాల్లో తెలంగాణ ప్రభుత్వం ఈ ఆసరా పెన్షన్ల మీద పెట్టినటువంటి ఖర్చు 42,470 కోట్ల రూపాయలు. అధ్యక్ష, మీరు 10 ఏళ్ళు, మేము 5.5 సంవత్సరాలు. మీరు 23 జిల్లాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పెట్టిన ఖర్చు, ఇది కేవలం తెలంగాణలో పెట్టినటువంటి ఖర్చు. నక్కకు నాగలోకానికి ఉన్నటువంటి తేడా ఉంది. పేదల సంక్షేమం మీద తెలంగాణ ప్రభుత్వం పెట్టిన ఈ యొక్క ఖర్చును, ఈ గ్రోత్ పాపం బట్టి గారికి, కాంగ్రెస్ పార్టీకి కనబడలేదు. అధ్యక్ష, పశు సంవర్ధక శాఖ మీ పదేళ్ల కాలంలో ఉమ్మడి రాష్ట్రంలో పశు సంవర్ధక శాఖ మీద మీరు పెట్టిన ఖర్చు 5,324 కోట్ల రూపాయలు. అధ్యక్ష, ఈ 10 ఏళ్ల కాలంలో గొర్రెల పంపిణీ, ఉచితంగా చేప పిల్లల పంపిణీ, బర్రెల పంపిణీ, పాల సబ్సిడీ తదితర రంగాల మీద ఈ ప్రభుత్వం పెట్టినటువంటి ఖర్చు 5,035 కోట్ల రూపాయలు. అధ్యక్ష, నేను చెప్తున్న లెక్కలన్నీ కూడా 10 ఏళ్ల కాలంలో 23 జిల్లా సమైక్య రాష్ట్రంలో. ఈ 5.5 సంవత్సరాల్లో కేవలం తెలంగాణ రాష్ట్రానికి ఈ 5.5 సంవత్సరాల్లో పెట్టేటువంటి ఖర్చు. అధ్యక్ష, అందువల్లనే అధ్యక్ష, ఇవాళ మత్స్యకారుల యొక్క సగటు ఆదాయం 71,000 రూపాయలకు పెరిగింది. అధ్యక్ష, పాలకిచ్చిన ప్రోత్సాహం వల్ల ఇవాళ పాల ఉత్పత్తిదారులు లాభాలు గడిస్తా ఉన్నారు. అధ్యక్ష, నేను బడ్జెట్ స్పీచ్లోనే చెప్పాం, ఇవాళ మీరు ఆనాటి సమైక్య రాష్ట్ర పాలకులు మన యొక్క విజయ డైరీని మూసివేసే దిశగా మీరు ప్రయత్నం చేసి నష్టాల ఊబిలో విజయ డైరీని మీరు పెడితే ఇవాళ లాభాల బాటల్లోకి తెచ్చి ఇవాళ విజయ డైరీని, పాడి రైతుల్ని ఇవాళ సంతోషంలో నిలిపినటువంటి నాయకుడు ఇవాళ కేసీఆర్ గారు. అధ్యక్ష, ఇది గ్రోత్ కాదా? అధ్యక్ష, పేదలు అభివృద్ధి చెందడం అనేది గ్రోత్ ఫ్యాక్టర్ కాదా? అధ్యక్ష, మరి ఈ విషయం వారికి ఎందుకు కనబడతలేదో నాకైతే అర్థం కావట్లేదు. అధ్యక్ష, ఐటీ రంగం, దాన్ని మళ్ళీ డీటెయిల్గా కూడా చెప్తా. అధ్యక్ష, కేవలం ఇప్పుడు ఆయన 2 రంగాల్లోనే గ్రోత్ కనబడ్డాడు అన్నాడు కనుక ఏ రంగంలో గ్రోత్ ఉందో లెక్కలతో సహా ఆధారాలతో సహా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. అధ్యక్ష, పరిశ్రమలు, ఐటీ రంగం. అధ్యక్ష, 10 ఏళ్ల కాలంలో ఉమ్మడి రాష్ట్రంలో పరిశ్రమలు, ఐటీ రంగం మీద పెట్టినటువంటి ఖర్చు 5,644 కోట్ల రూపాయలు అయితే ఈ 5 ఏళ్ల కాలంలోనే కేవలం తెలంగాణలోనే 4,389 కోట్ల రూపాయలు ఈరోజు మన ప్రభుత్వం ఖర్చు పెట్టింది. అధ్యక్ష, సింగరేణి యొక్క బొగ్గు ఉత్పత్తి. అధ్యక్ష, 10 ఏళ్ల కాలంలో మీరు చేసినటువంటి ఉత్పత్తి 4,519 లక్షల టన్నులు అయితే ఈరోజు ఈ 5 ఏళ్ల కాలంలో మనం సాధించింది 3,006 లక్షల టన్నులు. అధ్యక్ష, రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన రాయల్టీ అప్పుడు 10 ఏళ్ల కాలంలో 9,573 కోట్ల రూపాయలు వస్తే ఈ 5.5 సంవత్సరాల్లో 13,105 కోట్ల రూపాయలు ఇవాళ రాయల్టీ రూపంలో వచ్చింది. అధ్యక్ష, ఆనాడు మీరు అధికారంలో ఉన్నప్పుడు సింగరేణి కార్మికులకు 20% బోనస్ ఇస్తే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు 28% బోనస్ సింగరేణి కార్మికులకు ఇచ్చారు. అధ్యక్ష, అంటే ఇవాళ ఈ ప్రభుత్వం అవలంబించిన విధానాల వల్ల ఇటు రాష్ట్రానికి ఆదాయం పెరిగింది, కార్మికులకు కూడా ఈరోజు లాభం జరిగింది. అధ్యక్ష, ఇక విద్యుత్ రంగం, పాయింట్ నెంబర్ 11. విద్యుత్ రంగంలో మేము సాధించినటువంటి గ్రోత్ గురించి చెప్తే కాంగ్రెస్ పార్టీ నాయకులు పాశ్చాత్తాపక పడని పరిస్థితి. అధ్యక్ష, ఎందుకంటే ప్రజలను హరిగోస పెట్టినారు. ఆనాడు ఇదే అసెంబ్లీలో కందిల్లు లేకుండా బడ్జెట్ సెషన్ రాకు జరగపో. అధ్యక్ష, వరి కంకులు, ఎండిపోయిన వరి కంకులు, కందిళ్ళు, నీళ్ల బిందెలు,
ఇలా తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఒక్కసారన్న కంకులో కందిల్లో నీళ్ళ బిందెలో కనబడుతున్నాయి అధ్యక్ష? తెలంగాణ శాసనసభలో ఎన్నడన్న కనబడ్డా అధ్యక్ష? మేము కూడా ఉందాం కదా ఈ సభలో. అధ్యక్ష తెలంగాణ ఏర్పడినాడు మన స్థాపిత విద్యుత్, తెలంగాణ ఏర్పడినాడు ఈ రాష్ట్రంలో స్థాపిత విద్యుత్తు 7,778 మెగావాట్ల అధ్యక్ష. ఈరోజు అధ్యక్ష 16,246 మెగావాట్లకు ఇవాళ మన స్థాపిత విద్యుత్ సామర్థ్యానికి పెంచుకున్నాం. ఇంకా యాదాద్రి భద్రాద్రి యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతూ ఉన్నాయి. ఒక్కసారి అది పూర్తయిపోతే ఇంకా మనం ఎక్కడికో పోతాం అధ్యక్ష. అధ్యక్ష పీక్ డిమాండ్ ఉమ్మడి రాష్ట్రంలో ఆ రోజు 23 జిల్లాల్లో కలిపి వచ్చిన పీక్ డిమాండ్ 13,168 మెగావాట్లు అయితే ఈ మధ్య కాలంలో మన తెలంగాణలో 13,162 మెగావాట్లు. ఉమ్మడి రాష్ట్రం అయితే తెలంగాణలో ఈరోజు 13,168 మెగావాట్లు వచ్చింది. ఇంత పీక్ డిమాండ్ వచ్చినా కూడా ఒక్క సెకను కను రెప్పగొట్టినంత సేపు కూడా కరెంటు పోకుండా ఇవాళ కరెంటునిచ్చినటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. ఆనాటి కోతలు మీకు తెలుసు, ఈనాడు కను రెప్పగొట్టకుండా కరెంట్ ఇస్తున్న విషయం కూడా మీకు నిత్య జీవితంలో అనుభవంలో ఉంది. ఈ గ్రోత్ మీకు కనబడదా అని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష తలసరి విద్యుత్ వినియోగం తెలంగాణ ఏర్పడినాడు తలసరి విద్యుత్ వినియోగం 1,356 యూనిట్లు అధ్యక్ష. ప్రస్తుతం 1,896 యూనిట్లకు పెరిగింది. ఈ గ్రోత్ మీకు కనబడదా అధ్యక్ష? అదేవిధంగా విద్యుత్ సబ్సిడీలు అధ్యక్ష, రాష్ట్రం ఏర్పడినాడు 2013-14 రైతులు వివిధ వర్గాలకు విద్యుత్ సబ్సిడీల కోసం ఇచ్చినటువంటిది రాష్ట్రం ఏర్పడడానికంటే ఒక సంవత్సరం ముందు 2013-14 3,888 కోట్లు అధ్యక్ష. అధ్యక్ష ఈ సంవత్సరం ఆర్థిక సంవత్సరం మీరు చూశారు 10,000 కోట్ల రూపాయల విద్యుత్ సబ్సిడీ మీద బడ్జెట్లో మనం ప్రతిపాదించుకున్నాం అధ్యక్ష. అంటే ఇది మనం సాధిస్తున్నటువంటి గ్రోత్ అధ్యక్ష. ఇవాళ విద్యుత్ రంగం ఒక నాణ్యమైన విద్యుత్ ఇచ్చే విషయంలో ఇది మనం చెప్పింది కాదు అధ్యక్ష, నీతి ఆయోగ్ నిర్వహించినటువంటి సర్వేలో ఈ భారతదేశంలో వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా ఇచ్చే విషయంలో 93 పాయింట్లతో దేశంలోనే తెలంగాణ నంబర్1గా ఉన్నటువంటి విషయం పాపం బట్టి గారికి కనబడినట్లేదు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష రైతులకు పెట్టుబడి సహాయం, మీ 10 ఏళ్ల కాలంలో రైతులకు పెట్టుబడి సాయం చిల్లి గవగూడి వలె. పెట్టుబడి సాయం కాదు కదా, అప్పుడు తుఫాన్ నీలం తుఫాన్. ఆ రోజు తుఫాన్ వస్తే సమైక్య రాష్ట్రంలో అటువైపు డబ్బులు ఇచ్చి మన ప్రాంతంలోని వరంగల్కు ఖమ్మం మీ జిల్లాకు కూడా ఒక రూపాయి ఇయ్యలే. మేము ఇక్కడనే గట్టిగా అడిగినాం, ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఛాంబర్ ముందు ధర్నా చేసినాం, అయినా ఒక్క పైసా ఇయ్యలే అధ్యక్ష. పెట్టుబడి సాయం కాదు కదా, తుఫాన్ వచ్చి వడగల్ల వానబడి నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కూడా నిరాకరించినటువంటి రోజు. కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు, రైతులు బ్యాంకుల చుట్టూ తిరగద్దు, వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరగద్దు, రైతులు అప్పులు పాలు కావద్దు, రైతు చేతిలో పెట్టుబడి ఉండి ధైర్యంగా రైతు పంట పండించాలని చెప్పి ఈరోజు ఈ ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని తీసుకొచ్చాం అధ్యక్ష. 2018-19 సంవత్సరంలో 9,969 కోట్ల రూపాయలు రైతు బంధు కింద సహాయం చేశాం అధ్యక్ష. 2019-20 మనం 12,000 కోట్ల రూపాయలు పెట్టుబడి సహాయంగా అందిస్తున్నాం అధ్యక్ష. వచ్చే ఆర్థిక సంవత్సరానికి కొత్తగా పాస్బుక్లు వచ్చిన వారికి ప్రతి ఒక్కరికి రైతు బంధు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో మరో 2,000 కోట్ల రూపాయలు పెంచుకొని బడ్జెట్లో 14,000 కోట్ల రూపాయలు ప్రతిపాదించాం అధ్యక్ష. అంటే 9,969 నుంచి 12,000 కోట్లకు పెరిగింది, 12,000 కోట్ల నుంచి 14,000 కోట్లకు పెరిగింది. అంటే ఇయర్ ఆన్ ఇయర్ ప్రభుత్వం రైతులకు అందించే రైతు బంధు విషయంలో బడ్జెట్లో పెంచుతూ పోయింది, రైతులకు మరింత మేలు చేస్తూ పోయింది. పాపం ఈ గ్రోత్ మాత్రం కాంగ్రెస్ పార్టీ నాయకులకు కనబడలేదు అధ్యక్ష. రైతు బీమా, రైతులు ఏ కారణం చేతనైనా చనిపోతే వారికి 5 లక్షల రూపాయలు ఇచ్చే రైతు బీమాకు కూడా బడ్జెట్లో ప్రతి సంవత్సరం కూడా నిధుల కేటాయింపు పెంచుతూనే పోయినాం. ఇవాళ రైతులకు ఎంతో మేలు జరుగుతూ ఉంది అధ్యక్ష. అధ్యక్ష ఈ రైతు బీమాలో మనం 2018-19 17,842 రైతులకు వారం రోజుల్లోగానే ఆ రైతు కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా వారి అకౌంట్లలో జమ చేశాం అధ్యక్ష. 19-20 కూడా అధ్యక్ష ఇప్పటికే 9,354 రైతులకు లబ్ధి చేకూర్చడం జరిగింది అధ్యక్ష.
ఈ బడ్జెట్ లో కూడా 1,141 కోట్ల రూపాయలు రైతు బీమా కోసం మనం ప్రతిపాదించాం. కనీసం ఈ ఆలోచన కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చేసింది అధ్యక్ష? గతంలో రైతులు ఆత్మహత్య చేసుకుంటే కనీసం పరామర్శించే పరిస్థితి లేదు. మీరు కొంతమంది అయితే తినదరగక ఆత్మహత్య చేసుకున్నారని గతంలో మాట్లాడిన ప్రభుత్వాలు కూడా ఉన్నాయి. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం ప్రతి రైతును కూడా ఆదుకోవాలి, ఒకవేళ దురదృష్టవశాత్తు రైతు చనిపోతే ఆ రైతు కుటుంబాన్ని కూడా ఆదుకోవాలని చెప్పి మానవీయ కోణంలో ఆలోచించిన ముఖ్యమంత్రి గారు ఇవాళ కేసీఆర్ గారు అధ్యక్ష. పాయింట్ నెంబర్ 19 అధ్యక్ష, అంటే ప్రతి రంగంలో జరిగిన గ్రోత్ చెప్తున్నా అధ్యక్ష, ఎందుకంటే వాళ్ళ గ్రోత్ కనబడలే కదా. ప్రజా ఆరోగ్యం అధ్యక్ష, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు మెరుగైనటువంటి వైద్యం అందిస్తున్నటువంటి ఈ దేశంలోని మొదటి 3 రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని మేం చెప్పలే అధ్యక్ష, నీతి ఆయోగ్ చెప్పింది అధ్యక్ష. పాపం ఇది వారికి ఎక్కడ కనబడినట్లేదు అధ్యక్ష. అధ్యక్ష, తెలంగాణ ఏర్పడకముందు ఒక్క ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా డయాలసిస్ సెంటర్ ఉండేది కాదు. పాపం కిడ్నీ వ్యాధిగ్రస్తులు వారానికి 2 సార్లు డయాలసిస్ చేసుకోవాలంటే వాళ్ళు పడ్డ కష్టాలు కష్టాలు కావు అధ్యక్ష. హైదరాబాద్కు రావాలంటే ఎంబడొక అటెండెంటు కారు కిరాయనో బస్ కిరాయలో ఒక్కొక్కరికి 5,000 రూపాయలు ఖర్చు అయ్యేది అధ్యక్ష. మొత్తం కుటుంబం వీధికి వచ్చేటువంటి పరిస్థితి ఉండేది. మీకు ఒక్కరోజు కూడా ఆలోచన రాలే? ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఎట్లయితే సింగిల్ ఫిల్టర్ ద్వారా డయాలసిస్ చేస్తారో ఎక్కడో మారుమూల ప్రాంతమైన నారాయణ ఖేడ్ లో కూడా జహీరాబాద్ లో కూడా ఆ సింగిల్ ఫిల్టర్ డయాలసిస్ యూనిట్ ద్వారా ఈ రోజు వాళ్ళకి సేవలు అందిస్తూ ఉన్నాం అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ఒక్క డయాలసిస్ సెంటర్ ఆ రోజు మీరు పెట్టకపోతే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 40 డయాలసిస్ యూనిట్లు పెట్టినాం అధ్యక్ష. ఐసీయూ యూనిట్లు హైదరాబాద్లోని గాంధీ తప్పితే వరంగల్లోని ఎంజీఎం తప్ప ఎక్కడ ఐసీయూ యూనిట్ లేదు. ఇవాళ జిల్లాకు 4-5 ఐసీయూ యూనిట్లు వచ్చినాయి అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు ఐసీయూ యూనిట్లు, అదేవిధంగా గర్భిణీ స్త్రీలను తీసుకురావడానికి అమ్మఒడి వాహనాలు, స్టాండర్డైజ్డ్ లేబర్ రూమ్లు, ఇలా అనేక రకాలుగా ఎవరైనా గర్భిణీ స్త్రీ ప్రభుత్వ ఆసుపత్రికి రావాలంటే ఫోన్ చేస్తే చాలు, తీసుకొచ్చి కేసీఆర్ కిట్ ఇచ్చి కడుపు నిండా అన్నం పెట్టి ఆ తల్లిని పిల్లను మళ్ళీ 1 రూపాయి ఆటో కిరాయి లేకుండా ఇంటి దగ్గర దించేటువంటి ప్రయత్నం ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది అధ్యక్ష. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా విషయాల్లో మనం గ్రోత్ సాధించాం. 40 డయాలసిస్ యూనిట్లు, 20 ఐసీయూ యూనిట్లు, 305 స్టాండర్డైజ్డ్ లేబర్ రూములు, ఇలా అనేక రకాలుగా మనం రాష్ట్రం వైద్య రంగంలో గ్రోత్ను తెచ్చాం. ఈ గ్రోత్ మాటల్లో కాదు అధ్యక్ష, ఈ గ్రోత్ ఉంది కనుకనే, ఈ సేవలు అందుతున్నాయి కనుకనే ఇవాళ ఇన్పేషెంట్లు ఈ రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇన్పేషెంట్లు 20% పెరిగినరు అంటే ప్రభుత్వం అత్యుత్తమైన సేవలు అందించింది కనుకనే, ఫెసిలిటీస్ క్రియేట్ చేసింది కనుకనే ఇవాళ 20% ఇన్పేషెంట్స్ ఈ రాష్ట్రంలో పెరిగారు అధ్యక్ష. అధ్యక్ష, వ్యాధి నిరోధక మాత్రలు గతంలో ఈ టీకాలు 68% వేస్తే ఈరోజు 96% మంది ఈరోజు టీకాలు ఈ రాష్ట్రంలో వేసుకుంటున్నారంటే ఈ ప్రభుత్వ పనితీరుకు ఇది నిలుటద్దం లాంటిది అధ్యక్ష. ఇట్లా ఇమ్యునైజేషన్లో దేశంలోనే మనం ఫస్ట్ ప్లేస్లో ఉన్నాం. 96% ఇవాళ ఫస్ట్ ప్లేస్లో ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఉంది అధ్యక్ష. అట్లే కళ్యాణ లక్ష్మి అధ్యక్ష, ఇందాకనే చెప్పినాం పేదింటి ఆడపిల్లల కోసం 1 రూపాయి కూడా సాయం చేసే ఆలోచన మీకు రాలేదు అధ్యక్ష. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి పేదింటి ఆడపిల్లకు కూడా మేమేం ఎన్నికల్లో హామీ ఇయ్యలే, ఓట్ల కోసం చెప్పలే, ఓట్ల ముందు చెప్పలే. గౌరవ ముఖ్యమంత్రి గారు, వారు ఎమ్మెల్యేగా ఉన్న రోజుల్లో పేదవాళ్ళు పెళ్లి కోసం వారి దగ్గరకు వచ్చినటువంటి విషయాలు వారి మదిలో పదిలంగా ఉన్నాయి. ఆ పేదవాళ్ళు ఒక ఆడపిల్ల పెళ్లి చేయడానికి ఎంత కష్టపడతారో వారికి తెలుసు. నాకు కొన్ని సందర్భాల్లో ముందు వారు చెప్పడం జరిగింది, ఒక ఆడపిల్ల పెళ్లి ఇమాంబాద్ అనే గ్రామం సిద్దిపేట మండలంలో ఒక ఆడపిల్ల పెళ్లి కోసం ఒక తండ్రి వచ్చి నా బిడ్డ పెళ్ళెత్తిపోయేటట్టుంది, అల్లుడు సైకిల్ కొనియమంటుండు, నువ్వు సైకిల్ కొనిస్తేనే నా పిల్ల పెళ్ళి అవుతుంది లేకపోతే ఎత్తిపోద్దంటే అప్పటికప్పుడు సైకిల్ కొనిచ్చి ఆ తండ్రికి ఇచ్చి ఆ పిల్ల పెళ్లిని నిలబెట్టినటువంటి ముఖ్యమంత్రి గారు, వారికి ఆ పేదల విషయంలో ఒక కన్సర్న్ ఉంది. అందుకే ఈరోజు మేమెవరం ఆలోచించలే, కేబినెట్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి సంవత్సరంలోనే మొదటి రోజుల్లోనే ఈ ఆడపిల్లల వివాహం కోసం కళ్యాణ లక్ష్మి కార్యక్రమాన్ని తెచ్చినటువంటి ఘనత అధ్యక్ష. మీలాగా ఎన్నికల ముందు వరాలు ఇచ్చుడు, కొన్ని ప్రభుత్వాలు కోటి వరాలు, ఓట్లు వచ్చినాయంటే ఎలక్షన్ ఇయర్ వచ్చిందంటే కోటి వరాలు, ఎన్నికల్లో ఆచరణ సాధ్యం కాని హామీలు పెట్టడం. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం ఎన్నికల్లో చెప్పకపోయినా కూడా ఇవాళ కళ్యాణ లక్ష్మి కావచ్చు, కేసీఆర్ కిట్ కావచ్చు,
రైతు బంధు పథకం కావచ్చు, మిషన్ భగీరథ లాంటి పథకం కావచ్చు, డయాలసిస్ యూనిట్లు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మేము ఎన్నికల కోసమో ఓట్ల కోసమో సీట్ల కోసమో పనిచేసే ముఖ్యమంత్రి కాదు. ఇక్కడ ఉన్నటువంటి మా నాయకుడు, ఈ రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రి గారు, ఆయన పేదల మనిషి, మానవీయ కోణములో ప్రజల కష్టాలను దగ్గరగా చూసేటువంటి నాయకుడు ఉన్నాడు. కనుకనే ఇవాళ ప్రజలంతా బ్రహ్మాండంగా ఈరోజు బ్రహ్మరత్న పడతా ఉన్నారు. పాపం మీకు కనబడిపోతే మేము చేసేదండి అధ్యక్ష. అధ్యక్ష, కళ్యాణ లక్ష్మి కింద ఇప్పటి వరకు ఈ పథకం వచ్చిన తర్వాత 450,488 మందికి ఈరోజు కళ్యాణ లక్ష్మి కింద ఇప్పటిదాకా లబ్ధి చేకూర్చాం. అందుకే ఈ బడ్జెట్లో మరో 700 కోట్లు కూడా పెంచి ప్రతి పేదింటి ఆడపిల్లకు కూడా సహాయం చేయాలని చెప్పి బడ్జెట్లో అదనంగా 700 కోట్లు కూడా ప్రతిపాదించాం అధ్యక్ష. హైదరాబాద్ ఇవాళ పాయింట్ నెంబర్ 21. ప్రపంచంలో నివాసయోగ్యమైన నగరాల్లో ఇవాళ హైదరాబాద్ నంబర్ 1 స్థానంలో నిలిచింది. ఇది మనం చెప్పింది కాదు, అంతర్జాతీయ సర్వేల్లో ఇవాళ వన్ ఆఫ్ లివింగ్ లివబుల్ సిటీలో ఈరోజు హైదరాబాద్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా చెప్తా ఉన్నారు. అందుకే దీన్ని ఇంకా కాపాడుకోవాలని బడ్జెట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు కేంద్రానికి ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు పట్టించుకోకపోతే ఫస్ట్ టైం ఈరోజు 10,000 కోట్ల రూపాయలు మనం అర్బన్ డెవలప్మెంట్ కోసం, హైదరాబాద్ అగ్లన్ అర్బన్ గ్లమరేషన్ కోసం, హైదరాబాద్ నగర పరిసర ప్రాంతాల అభివృద్ధి కోసం 10,000 కోట్ల రూపాయలు మనం బడ్జెట్లో పెట్టుకున్నాం అధ్యక్ష. ఐటీ ఎగుమతుల్లో 2013-14 57,000 కోట్ల రూపాయల ఎగుమతుల విలువ ఉంటే ఈరోజు 109,000 కోట్ల రూపాయలకు మనం గ్రోత్ సాధించాం అధ్యక్ష. ఓవర్సీస్ స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్, హాస్టళ్లలో సన్నబియ్యం, రైతు రుణమాఫీ, గుడుంబ నిర్మూలన, అదేవిధంగా గుడుంబ వారికి పునరావాసం, రీహాబిలిటేషన్, ఇట్లా అనేక విషయాల్లో మన ప్రభుత్వం ఎంతో గ్రోత్ను సాధించింది అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము మానవీయ కోణంలో ఆలోచించి డబ్బులకు వెనకాడకుండా ప్రజలే కేంద్ర బిందువుగా, పేదలే మా ఎజెండాగా, పేద ప్రజల కష్టాలు తీర్చడమే ఆలోచనగా అనేక నిర్ణయాలు తీసుకున్నాం అధ్యక్ష. ఇవాళ మీరేమో ఇళ్ల నిర్మాణం పేరు మీద ప్రజలకు ఇల్లు కాదు కదా, అప్పులైతే మిగిల్చింది. మీరు ఇచ్చేటువంటి ఆనాటి గృహ నిర్మాణంలో బేస్మెంట్ కూడా పైసలు చాలకు. అందుకే ఈరోజు ఈ ప్రభుత్వం, మీరు ఆల్రెడీ వాళ్ళ మీద అప్పులు పెట్టిపోతే ఒకవైపేమో మీరు ఇచ్చిన పైసలు చాలక ప్రైవేట్ అప్పులు చేసింది, ఇంకోవైపేమో ఆ ఇచ్చిన పైసలకు కూడా అప్పు వాళ్ళ మీద పెట్టిపోయింది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచించి దాదాపు 4,000 కోట్ల రూపాయలకు పైగా గృహ నిర్మాణ రుణాలను రద్దు చేసింది అధ్యక్ష. నీటి తీరువాన్ని రద్దు చేశాం అధ్యక్ష. అధ్యక్ష, రైతుల రుణాలు మాఫీ చేశాం అధ్యక్ష. చేనేత కార్మికుల రుణాలను మాఫీ చేసినాం అధ్యక్ష. తాటి చెట్టు పన్ను రద్దు చేసినాం, పాత బకాయిలను కూడా రద్దు చేసినాం అధ్యక్ష. ఆటో ట్రాక్టర్ల యొక్క రవాణా పన్ను రద్దు చేసినాం అధ్యక్ష, పాత బకాయిలు కూడా రద్దు చేశాం అధ్యక్ష. ఎస్సీ ఎస్టీలకు 101 యూనిట్ల దాకా ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. వారి మీద ఉన్న కేసులన్నీ కూడా ఈరోజు ఈ ప్రభుత్వం మానవీయ కోణంలో ఎత్తివేసింది అధ్యక్ష. సెలూన్లకు డొమెస్టిక్ కరెంట్ ఇస్తున్నాం అధ్యక్ష. గతంలో పేదవాడు తెలుసో తెలియకో ప్రభుత్వ స్థలంలో ఇల్లు కట్టుకుంటే మీరు జేసీబీలు పంపి, ప్రొక్లైన్లను పంపి, రెవెన్యూ అధికారులను పంపి కూలగొట్టే పని మీరు చేస్తే ఒక్క పైసా లేకుండా 125,000 మందికి GO 58 కింద పట్టాలు ఇచ్చినాం అధ్యక్ష. సాదాపైన మీరు కూడా చేసినారు, కానీ మీరు డబ్బులు తీసుకొని చేసినారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక్క రూపాయి కూడా వాళ్ళ నుంచి తీసుకోకుండా సాదాపైనామా అమలు చేసి వారికి పాస్బుక్లు అందించి ఆ భూమి మీద హక్కులు కల్పించాం అధ్యక్ష. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలున్నాయి అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు గౌరవనీయులు భట్టి గారు, శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా అక్బరుద్దీన్ గారు ముగ్గురు కూడా ఇంకొక విషయం చెప్పినారు అధ్యక్ష. అయితే అక్బరుద్దీన్ గారేమో సూచన రూపంలో చెప్పారు, పాపం భట్టి గారు అయితేనేమో మరి అది అవగాహన రహిత్యం అనుకోవాలనా, ఏదో బుర్ర జల్లాలనే ఉద్దేశంతో ఉద్దేశపూర్వకంగా మాట్లాడారని అనుకోవాలనా, నాకైతే అర్థం కాలేదు అధ్యక్ష. రెండు విషయాలు మాట్లాడినారు, ఒకటి ఫిజికల్ డెఫిషిట్ మీద మాట్లాడినారు, రెండవది అప్పుల గురించి మాట్లాడినారు అధ్యక్ష. అధ్యక్ష, ఇది ప్రతి అసెంబ్లీలో జరిగే లొల్లే, ఇదేం కొత్తది కాదు. ప్రతి బడ్జెట్ సెషన్లో వాళ్ళు అదే మాట్లాడుతూ వచ్చినారు. అంతకుముందు మా ఆర్థిక మంత్రి రాజేందర్ గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మేము స్పష్టంగా చెప్తూ వచ్చినాం అధ్యక్ష. అప్పులు చేసి మేము ఈరోజు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద పెడతా ఉన్నాం.
అప్పులు చేసి మేమేమి పంచడం కోసం చేయట్లేదు. కానీ వాళ్ళు మాట్లాడిన దాంట్లో ఏంటంటే అధ్యక్ష ఏదో ఈ ప్రభుత్వం మీద బురద జల్లాలని. వాస్తవానికి అధ్యక్ష అప్పు ఎంత ఉన్నది అనేటువంటిది అప్పు అంకెల రూపంలో కాదు చూడాల్సింది. అప్పును చూడాల్సింది ఆ రాష్ట్రం యొక్క ఎకానమీ సైజ్ ఎంత, ఆ సైజులో నువ్వు ఎంత అప్పు తీసుకున్నావు. మన జిఎస్ ఎకానమీ సైజును మనం చూసే విధానం మన దేశంలో జీడిపి జిఎస్డిపి, దేశందైతే జీడిపి అంటాం, రాష్ట్రందైతే జిఎస్డిపి అంటాం. అయితే మన ఎకానమీ సైజ్ ఎంత ఉంది, ఆ ఎకానమీ సైజులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించుకున్నటువంటి ఎఫ్ఆర్బిఎం లిమిట్స్కు లోబడి మనం అప్పులు తీసుకుంటున్నామా లేదా, లేదు ఆ పరిమితులు దాటి అప్పులు చేస్తున్నామనే దాన్ని బట్టి మనం మాట్లాడాలి. ఈరోజు 2 లక్షల కోట్లు అయింది, అప్పులు బాగా పెరిగినాయి అంటే మన అప్పుతో పాటు మన జిఎస్డిపి కూడా పెరిగింది, మన గ్రోత్ చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇవాళ ఈ సందర్భంగా ఒక విషయాన్ని సభ దృష్టికి, సభ ద్వారా, ఎందుకంటే వీళ్ళు గ్లోబల్స్ ప్రచారం చేస్తున్న కనుక అధ్యక్ష, రాష్ట్ర ప్రజల దృష్టికి కూడా తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఇవాళ ఈ దేశంలో వివిధ రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల యొక్క వారి యొక్క అప్పులు, వారి యొక్క లిమిట్స్, ఆ అప్పులు తీసుకున్నటువంటిది ఆ జి వారి వారి రాష్ట్రాల జిఎస్డిపికి దాటి ఎంత అప్పులు తీసుకున్నారు. వాస్తవానికి కేంద్ర ఈ అప్పులు అనేటువంటివి రాష్ట్రంగా మన ఇష్టమున్నట్టు తీసుకోవడానికి లేదు, కేంద్ర ప్రభుత్వం కొన్ని పరిమితులు పెడుతుంది, కేంద్ర ప్రభుత్వం యొక్క విధి విధానాలకు లోబడి మాత్రమే రాష్ట్రాలు అప్పులు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈ దేశంలో వివిధ రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించి ఒకసారి చూస్తే అధ్యక్ష, 19 రాష్ట్రాలు ఆ జిఎస్డిపి లిమిట్ను దాటి ఈరోజు అప్పులు తీసుకున్నాయి అధ్యక్ష. అంటే వాస్తవానికి ఎఫ్ఆర్బిఎం లిమిట్ 25% అధ్యక్ష, ఆ 25% దాటి 19 రాష్ట్రాలు ఇప్పటి వరకు ఈరోజు అప్పులు తీసుకున్నాయి అధ్యక్ష. జమ్మూ కాశ్మీర్ 49% నుంచి మొదలు పెడితే ఇవాళ వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, బీహార్, అరుణాచల్ ప్రదేశ్, కేరళ, త్రిపుర, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, హర్యానా, గోవా, సిక్కిం, దాదాపు 19 రాష్ట్రాలు 25% తమ యొక్క ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ దాటి ఈరోజు అప్పులు చేసినాయి అధ్యక్ష. అధ్యక్ష మరి మనం ఎక్కడుందాం మన రాష్ట్రం? వివిధ రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలు కలిపి 30 సంఖ్యలో చూస్తే చివరి నుంచి 6వ స్థానంలో తెలంగాణ ఉంది. చివరి నుంచి 6వ స్థానంలో, పైనుంచి కాదు, పైన స్టార్ట్ అయింది 49% స్టార్ట్ అయింది అధ్యక్ష. ఈరోజు తెలంగాణ మన జిఎస్డిపిలో 21.3% లోబడి ఈరోజు మనం అప్పులు తీసుకున్నాం. అంతే తప్ప మనం ఎక్కడ కూడా లిమిట్ దాటలే. తీసుకున్నది కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్ మీద కాకుండా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీదనే ఈరోజు మనం ఖర్చు పెడతా ఉన్నాం. మరి అదే కేంద్ర ప్రభుత్వం చూస్తే ఇవాళ కేంద్ర జీడిపిలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అప్పులు 49% అధ్యక్ష. ఈరోజు మనం 21.3% ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష అంటే ఇది ఈ 21.3 అనేది మనం ఎంత ఆర్థిక క్రమశిక్షణతో ఉన్నాం, ఎంత లిమిట్స్కు లోబడి ఉన్నామనడానికి ఇది ఒక నిదర్శనం అధ్యక్ష. అధ్యక్ష ఇది మనం చెప్పడమే కాదు, ఈ మధ్యన రాజగోపాల్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు, వారి అన్నగారు ఇక్కడ ఏమో జరిగిపోయిందని పార్లమెంట్లో క్వశ్చన్ వేసిండు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. అధ్యక్ష పార్లమెంట్ క్వశ్చనే చదువుతున్నా, ఏం చదువుతలేను. ఫిబ్రవరి 10, 2020 మొన్న జరిగినటువంటి బడ్జెట్ సెషన్లో ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీ కామెంట్స్, నేను కేవలం పార్లమెంట్లో క్వశ్చన్ ఆన్సర్ మాత్రమే చెప్తున్నా, ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీ కామెంట్స్. అధ్యక్ష లెటర్ ఇచ్చిన అధ్యక్ష, ఆల్రెడీ స్పీకర్ గారికి లెటర్ ఇచ్చి పర్మిషన్ తీసుకునే మాట్లాడుతున్నా అధ్యక్ష. ఫిబ్రవరి 10 మొన్న పోయింది నెల అధ్యక్ష, ఫిబ్రవరి 10, 2020 పార్లమెంట్లో క్వశ్చన్ వేసినారు అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రం ఎన్ని అప్పులు తీసుకుంది, ఏమైనా పరిమితులు దాటిందా, లిమిట్లోనే ఉందా అని అడిగినారు అధ్యక్ష. దీనికి గౌరవనీయులైన కేంద్ర ఆర్థిక మంత్రి గారు చెప్పినటువంటి సమాధానం అధ్యక్ష, ద డెట్ జిఎస్డిపి రేషియో 2014-15 టు 2019-20 దో ఇట్ ఈస్ రైజింగ్ ట్రెండ్ బట్ ఇట్ ఈస్ వెల్ విత్ ఇన్ ద లిమిట్స్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వమే స్పష్టంగా చెప్పింది అధ్యక్ష. పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక మంత్రి గారు చెప్పినటువంటి సమాధానం మీరు అడిగారు ఇది అధ్యక్ష. కానీ మీరు అక్కడ చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఇక్కడ అదే పాట.
అధ్యక్ష ఫిజికల్ డెట్ అధ్యక్ష ఫిజికల్ డెట్ శ్రీధర్ బాబు గారు అదే చెప్పినారు బట్టి గారు కూడా అదే చెప్పినారు మీరు బడ్జెట్లో 33,000 కోట్ల రూపాయలు డెట్ వస్తుంది అది ఎట్లా చేస్తారు ఎట్లా సమకూరుస్తారని చెప్పినారు అధ్యక్ష మనం బడ్జెట్ ఇన్ బ్రీఫ్లో స్పష్టంగా చెప్పినాం ఎట్లా తెచ్చుకుంటామో దాన్ని ఏ రకంగా 33,000 కోట్ల రూపాయలు సమకూర్చుకుంటామో స్పష్టంగా చెప్పినాం దీంట్లో ఉంది అధ్యక్ష అయితే అధ్యక్ష ఇక్కడ కూడా ఒక విషయం వారికి తేవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష వారి దృష్టికి తేవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అందుకే ఒక్కొక్కసారి వాళ్ళ అమాయకత్వాన్ని చూస్తే జాలేస్తుంది అధ్యక్ష చాలా సీనియర్ సభ్యులు మంత్రులుగా పనిచేసినారు వివిధ స్థాయిల్లో పనిచేసినారు అధ్యక్ష ఈ ఫిజికల్ డెఫిసిట్ అనేది రాష్ట్రాలకు ఉన్నటువంటి హక్కు అధ్యక్ష ఆర్టికల్ 293(3) ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వాలు వారి యొక్క జిఎస్డిపిలో 3% వరకు వారు అప్పు తీసుకునేటువంటి అవకాశం ఇది రాష్ట్రాలకు ఉండేటువంటి హక్కు అధ్యక్ష మరి ఇది ఎట్లా తెచ్చుకుంటారు ఇది వస్తుందా మాకు అనుమానంగా ఉన్నది ఇది రాదేమో మీ బడ్జెట్ అంతా కూడా మాకు గారెల్లా కనబడుతుంది అంటే అసలు ఏం చేయాలి వీళ్ళని ఎట్లా అర్థం చేసుకోవాలో నాకైతే అర్థమవుతలేదు అధ్యక్ష ఈ ఫిజికల్ డెఫిసిట్ అనేది ఎట్లా తెచ్చుకుంటామనేది స్పష్టంగా చెప్పినాం జిఎస్డిపిలో 3% ఇట్ ఈజ్ అవర్ రైట్ అది ఎవ్రీ ఇయర్ తెచ్చుకుంటాం ఎవ్రీ స్టేట్ తెచ్చుకుంటుంది ఈ దేశంలో ఈ ఆర్థిక సంవత్సరంలో చూస్తే అధ్యక్ష దేశంలోని వివిధ రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలు ఈ ఎఫ్ఆర్బిఎం నామ్స్కు లోబడి ఈ ఆర్థిక సంవత్సరంలో 482,314 కోట్ల రూపాయలు తెచ్చినారు అధ్యక్ష ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అని కాదు అన్ని రాష్ట్రాలు తెచ్చుకున్నాయి చదువుమంటే రాష్ట్రం వైజ్ చదువుతా అధ్యక్ష లేదంటే పంపించమంటే మీ ద్వారా వాళ్ళకి పేపర్ పంపిస్తా అధ్యక్ష తమిళనాడు 56,000 కోట్లు ఉత్తరప్రదేశ్ 47,000 బెంగాల్ 41,000 కర్ణాటక 38,000 ఆంధ్రప్రదేశ్ 36,000 ఇట్లా అన్ని రాష్ట్రాలకు కూడా ఇదేదో మనము తెచ్చుకున్నది కాదు ఇది మన హక్కు ఇది ఇట్ ఈస్ అవర్ రైట్ రాయల్ హక్కు ఇది మనకు ఇది డెఫినెట్గా రాజ్యాంగం ప్రకారంగా రాష్ట్రాలకు ఉన్నటువంటి హక్కు ఇది ఏ రాష్ట్రం ఎంత తెచ్చుకోవాలనేది ఆ రాష్ట్రాల యొక్క జిఎస్డిపి గ్రోత్ రేట్ మీద 3% మనం తెచ్చుకునేటువంటి హక్కు ఉంది అందువల్ల ఇది వస్తుందా రాదా అనేటువంటి అనుమానం మీరు పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు 100కు 100% రాజ్యాంగ పరంగా రాష్ట్రాలకు కేంద్ర అనుమతితో సమకూర్చుకునేటువంటి వనరు గనక ఇది రాకపోవడం అనేటువంటి అనుమానం ఇందులో ఉండాల్సినటువంటి అవసరం లేదు అధ్యక్ష ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే మధ్యవర్తిగా ఉండి ఈ డబ్బులు రాష్ట్రాలకు వచ్చే విధంగా ఫెసిలిటేట్ చేయడం జరుగుతుంది అధ్యక్ష అధ్యక్ష నాన్ ట్యాక్స్ రెవెన్యూ గురించి కూడా అడిగారు అధ్యక్ష మరి 30,000 కోట్ల రూపాయలు మీరు సమకూర్చుకుంటాం అనుకున్నారు ఎట్లా తెస్తారన్నారు సో ఒకటేమో ఫిజికల్ డెఫిషిట్ 33,000 ఎట్లా తెచ్చుకుంటారన్నారు దాన్ని క్లారిఫై చేసినాం అధ్యక్ష నాన్ ట్యాక్స్ రెవెన్యూ 30,000 కోట్లు ఎట్లా తెచ్చుకుంటారు ఎన్నికలు అయిపోయినాయి పన్నులు వేస్తారా అని కూడా మాట్లాడుతున్నారు అధ్యక్ష అధ్యక్ష మొన్న మాట్లాడుతూ మేము చెప్పింది ఏంటంటే అధ్యక్ష రాష్ట్రంలో అన్ని రకాల ఎన్నికలు పూర్తయిపోయినాయి పరిపాలన మీద పూర్తి స్థాయి దృష్టి పెట్టి రాష్ట్రానికి రావాల్సిన ప్రతి రూపాయిని కూడా రాబట్టే ప్రయత్నం చేస్తాం కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలు రాబట్టే ప్రయత్నం చేస్తాం అదేవిధంగా దుబారా ఖర్చుల్ని బాగా తగ్గించుకుంటాం రాష్ట్రం యొక్క అంతర్గత వనరులను పెంచుకునేటువంటి ప్రయత్నం చేస్తాం పరిపాలన మీద దృష్టి పెట్టి మనకు ఎందుకంటే కమర్షియల్ ట్యాక్సెస్లో చాలా వరకు లిటిగేషన్స్ కేసెస్ ఉన్నాయి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే దాని ఏదైనా 1-time సెటిల్మెంట్ కింద అవి ఆ డబ్బులు కోర్టుల్లో కేసులు సంవత్సరాల తరబడి నలగకుండా దాన్ని 1-time సెటిల్మెంట్ కింద తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేసుకుందాం అనుకున్నాం అదేవిధంగా మైనింగ్ శాండు ఇంతకుముందే చెప్పినాం అధ్యక్ష వాళ్ళు వాళ్ళుండగా శాండు మీద సంవత్సరానికి 10 కోట్లు 12 కోట్లు వస్తే ఇవాళ 800 కోట్లు 900 కోట్లు 1,000 కోట్ల రూపాయలు వస్తున్నాయి అధ్యక్ష అట్లా మనం ఎక్కడెక్కడ అవకాశం ఉంటాయి మైనింగ్లో కూడా చాలా వరకు ఒక కొత్త పాలసీని తెచ్చి మైనింగ్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆదాయం పెంచుకునేటువంటి ఆలోచన చేస్తుంది అధ్యక్ష అదేవిధంగా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఇవాళ మంచి మంచి ఎక్స్పర్ట్స్ను అడ్వకేట్స్ను పెట్టి ఇవాళ సుప్రీంకోర్టులో కోకాపేట్ లాంటి విలువైనటువంటి భూముల కేసులు కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం గెలిచింది అధ్యక్ష గతంలో ఎప్పుడు ఓడిపోవడమే కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రయోజనాల కోసం వారే స్వయంగా పర్యవేక్షించి ఈరోజు హైకోర్టులో సుప్రీంకోర్టులో అనేక విలువైనటువంటి భూములు కూడా ఇవాళ గెలిచినాం రేపు వాటిని అమ్మడం ద్వారా కూడా మనం ఆదాయం పెంచుకునేటువంటి అవకాశం ఉంది బడ్జెట్లోనే చెప్పినాం అధ్యక్ష ఇలా సీక్రెట్ కూడా ఏం లేదు బడ్జెట్ స్పీచ్లోనే చెప్పినాం నిరర్ధకరమైనటువంటి ఆస్తులు లైక్ రాజీవ్ స్వగృహ కావచ్చు మనం హౌసింగ్ బోర్డు కావచ్చు దిల్ కావచ్చు ఇలాంటి వాటిని అవసరమైతే తీసేస్తాం పేదల సంక్షేమం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం
రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి ప్రాజెక్టులను పూర్తి చేయడం కోసం ఖర్చు పెట్టామనేటువంటి విషయాన్ని చెప్పాం. తప్పకుండా దాని మీద దృష్టి పెట్టి అన్ని రకాల కూడా, ఒకవైపు ఆస్తుల అమ్మకం కావచ్చు, అంతర్గతమైనటువంటి వనరులు పెంచుకోవడం కావచ్చు, అనవసరమైనటువంటి దుబారాను తగ్గించుకోవడం కావచ్చు, మైనింగ్ శాండ్ మైనింగ్లో అదేవిధంగా రెగ్యులర్ మైనింగ్లో మన ఆదాయాన్ని పెంచుకోవడం కావచ్చు, ఇండస్ట్రియల్ లీజ్ ల్యాండ్స్ను రెగ్యులరైజ్ చేయడం కావచ్చు. తద్వారా మేము ప్రత్యేకంగా దృష్టి పెడతాం, తప్పకుండా ఆ వైపు పోతాం అధ్యక్ష. అంతేందుకు ఇప్పుడు ఈ బడ్జెట్లో మీరు చూడండి, లాస్ట్ టైం గౌరవ ముఖ్యమంత్రి గారే బడ్జెట్ ప్రవేశపెట్టినారు. 136,000 కోట్లు మనకు రాష్ట్ర సొంత ఆదాయం, కేంద్రం నుంచి వచ్చేది మొత్తం కలిపి మన బడ్జెట్. 10,000 కోట్ల రూపాయలు భూముల అమ్మకం ద్వారా సాధిస్తామని అనుకున్నాం. కానీ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో మీరు చూస్తే వరుస ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు, పంచాయతీరాజ్ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు, కోఆపరేటివ్ ఎన్నికలు, వరుస ఎన్నికలు వచ్చినాయి. అయినా మీరు ఒకవైపు ఆర్థిక మాంద్యం, కేంద్రం నుంచి రావాల్సిన డబ్బులు రాలే మనకు, డెవల్యూషన్ తగ్గింది, అయినా కూడా ఈరోజు చూస్తే దాదాపుగా 136,000 కోట్లు రమారమిగా మేము చేరుకుంటా ఉన్నాం.